కృష్ణ అంటే భౌతికార్థం నల్లనివాడు అంతే. భగవన్నామాలన్నింటిలో కూడా రెండు పొరలుంటాయి. మొదటిది భౌతికమైన అర్థం, దీన్ని లీలార్థం అంటారు. లోపలికి ప్రవేశిస్తే పరమార్థం అని రెండవ అర్థం ఉంటుంది. ఇక్కడ లీలార్థం ఆ అవతారానికి సంబంధించింది, పరమార్థం వేద ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వాన్ని చెప్తుంది. అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, లీల ఒక కాలంలో ఉంటుంది ఒక కాలం ఉండదు, కానీ పరమార్థం ఎప్పుడు ఉంటుంది. అది కృష్ణనామానికి లీలార్థం చెప్పుకోగానే ఆ అవతారం మేరకు వస్తుంది. పరమార్థం చెప్పుకుంటే ఆయన యొక్క శాశ్వత తత్వాన్ని తెలియజేస్తుంది. అలా ప్రతి నామానికి ఉంటాయి. పైగా ఇన్ని నామాలు ఉన్న అవతారం కృష్ణావతారమే, ఇంకే అవతారాలు ఇన్ని నామాలు లేవండి, మీరు వెతకండి కావాలంటే. కృష్ణావతారంలోనే ఇన్ని పేర్లు, ఇప్పటికిప్పుడే రెండు పేర్లు అయిపోయాయి మనకి, వాసుదేవ కృష్ణ. ఇంకా ఎన్నో తెచ్చుకోబోతున్నాడని నేనే చెప్పాడు. ఇక్కడ బహువుని సంతి, పైగా చెయ్యబోయే పనుల వల్ల చాలా చాలా పేర్లు తెచ్చుకుంటాడులే. గోవర్ధనగిరిని ఎత్తుతాడు, అప్పుడు గోవిందనామం వస్తుంది. ఆ తర్వాత కేశి అనే రాక్షసుని సంహరిస్తాడు, కేశవుడు అవుతాడు. వాళ్ళమ్మ చేత బంధింపబడతాడు, దామోదరుడు అవుతాడు. అటు ఎన్ని పేర్లు అండి కృష్ణావతారంలో. ఒక పేరు తలంచుకోగానే ఒక లీల గుర్తుకొస్తుంది, అది నామానుకున్న సౌలభ్యం. లీల అంత ఉంటుంది, నామం ఇంత ఉంటుంది. ఇంత నామం తలంపుకు రాగానే అంత లీల గుర్తొస్తుంది, అంత లీల లోపలికి రాగానే అంత లీలలో దాగిన అమృతం లాంటి తత్వం గుర్తుకొస్తుంది. నామానికి అంత మాధుర్యం ఉంటుంది ఇక్కడ. అది కృష్ణ అనేటువంటి నామానికి అర్థ వివేచన శాస్త్ర ప్రమాణాలతో చేయబోతున్నాం. ప్రతిదానికి శాస్త్ర ప్రమాణమే. కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక తయో రైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. ఇది శాస్త్రం చెప్తున్న అద్భుతమైన మాట. కృష్ణ అనే మాటలో కృషిర్భూవాచక శబ్ద అన్నారు. దీన్ని మరొక శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, కృషి శబ్దశ్చ సత్తార్థో నశ్చ ఆనంద స్వరూపక. కృషి అనే శబ్దము సత్తార్థం, సత్తా అంటే ఉన్నది అనర్థం. నశ్చ ఆనంద రూపక, నకారం ఆనందాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు కృష్ణ దగ్గరికి రాసుకుని కృష్ అనే పదానికి సత్ అనే అర్థం. సత్ అంటే ఎప్పుడూ ఉండునది, ఉనికి అని అర్థం. దీన్నే మన ఉపనిషత్తులో కూడా సత్ అని వాడుతున్నాం కదా. ఇక్కడ నా అంటే ఆనందం అని అర్థం. ఏ ఆనందం అంటే చిదానందం. మన ఇంద్రియాలతో అనుభవించే ఆనందాలకి జడానందాలని పేరు, ఇంద్రియాతీతమైన బ్రహ్మానందానికి చిదానందం అని పేరు. కనుక నా అంటే చిదానందం, కృష్ అంటే సత్. ఇప్పుడు కృష్ణ రాయిగానే సత్ చిదానందం, కనుక కృష్ణ అంటే ఏమి తేలింది, సచ్చిదానందం. సచ్చిదానందం ఎవరు, బ్రహ్మమే, మరొకటి కాదు. సచ్చిత్ ఆనందములు బ్రహ్మ యొక్క లక్షణములు. ఎప్పుడు ఉండేది చైతన్య స్వరూపమైనది ఆనందము, ఈ మూడు ఎవరివి, బ్రహ్మమువి. కానీ కృష్ణ అంటే కేవలం నల్లపిల్లాడని అర్థం కాదండి, సచ్చిదానంద స్వరూపుడు అని అర్థం. సాక్షాత్ బ్రహ్మమును తెలియజేస్తున్నది.